హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ రెసిపీ మీద, అది కూడా కర్నూలు ఫేమస్ ఉగ్గాని బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే ముందుగా మనము ఉగ్గాని అంటే మరమరాలతో చేస్తారు, కొన్ని ఏరియాస్లో బొరుగులు అంటారు కదా, అవి ముందుగా ఒక గిన్నెలో అంటే వాటర్ తీసుకొని ఆ బొరుగులు నానేంత వరకు, ఆ మరమరాలు మునిగి నానేంత వరకు ఒక 5 to 10 minutes అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ తీసేసుకొని మనమైతే ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకని నేనైతే ఇక్కడ ఒక 2 పళ్ళు బొరుగులు అయితే తీసుకున్నాను. బొరుగులు తీసుకొని అవైతే ఇలా చాట్లో ఇలా అని చేసుకుంటే మనకి వేస్ట్ అయితే రాదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రకంగా మనం నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టుకునేలోపు మనం తరిగి పెట్టుకోవాలి కావలసిన ఇంగ్రీడియంట్స్. అయితే ఉగ్గానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, ఇక్కడ 3 పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టుకున్నాను, అండ్ 1 టమాటా తీసుకున్నాను, అండ్ చిన్న అంగుళం ముక్కంతా అల్లం తీసుకొని దాన్ని తురుముకున్నాను. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకున్నాను, మనం ఉగ్గాని చేసుకోవడానికి సరిపడినంత పాత్ర పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత, ఇంగువ అయితే నా వంటల్లో మ్యాండేటరీ అన్నమాట, సో ఇంగువ అయితే ఖచ్చితంగా వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ ఫుల్ వేసుకున్నాను. సో మీకు కావాల్సినన్నైతే మీరు యాడ్ చేసుకోండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు, ఆ ఫ్లేవర్ పడని వాళ్ళు అయితే స్కిప్ చేసేసుకోవచ్చు, పర్లేదు. సో ఇక్కడ పోపు వేగేలోపు, సో పోపు వేగింది కదా, కడిగి కరివేపాకు అయితే ఇక్కడ వేశాను. నేను కరివేపాకు వేసుకున్నాను కదా, కరివేపాకు కూడా కొంచెం చిటపట మన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. అవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి వాటిల్ని. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న ఉన్నాయి కదా టొమాటో అండ్ అల్లం తురుము, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. అవి కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఉగ్గాని. యాక్చువల్లీ మా ఇంట్లో పప్పుల పొడి అలాంటివి ఇక్కడే ఈ టైంలోనే వేసేసాను అనుకోండి, వాళ్ళు ఇష్టంగా తినరు. అంటే ఉగ్గాని ప్రిపరేషన్ అప్పుడే వేసేస్తే తినరు, వాళ్ళకి సైడ్గా పెట్టాలి. ప్లేట్లో వేసిన తర్వాత పక్కన పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో నేనైతే ఇక్కడ ఎలాంటి పొడి లేకపోతే ఎలాంటిది వేయట్లేదు. సో ఇలా ప్లెయిన్గా అయితే చేస్తాను నేను. మనం రెగ్యులర్గా ఉప్మా ఎలా చేస్తాం, జనరల్గా అలాగే చేసేస్తాను నేనైతే ఉగ్గాని. చాలా బాగుంటుందని మా వారు మా పాప అంటారు. సో ఇక్కడైతే ఇందాక నానబెట్టుకున్నాం కదా బొరుగులు, వాటినైతే ఇదిగోండి అలా పిండుకోవాలి. మనం చేతులతో అలా పిండుకొని ఎక్సెస్ వాటర్ని అంతా తీసేయాలి. అప్పుడైతే మనకి బొరుగులు అనేవి బాగా నాని మృదువుగా ఉంటాయి అన్నమాట. మామూలుగా నానబెట్టలేదు అనుకోండి అవి మనకి క్రంచీగా ఉంటాయి కదా, సో ఆ క్రంచీనెస్ పోయి సాఫ్ట్నెస్ రావటం కొరకు నానబెడతాము. సో ఇలా తీసుకున్న బొరుగుల్ని మనం ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో, ఈ మసాలా ఐ మీన్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవి వేపుకున్నాం కదా, దాంట్లో ఈ తీసి పెట్టుకున్న బొరుగులను అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకునే ముందే మనం దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అంటే మీ రుచికి సరిపడినంత అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు కూడా ఈ టైంలో వేయాలి, అప్పుడైతే బొరుగులకి బాగా పడుతుంది. సో ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, వేసేసాను కదా. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు అంతా మన బొరుగులకి పట్టేటట్టు. అండ్ ఇందాక మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో, ఆనియను టొమాటో పచ్చిమిర్చి అల్లము ఇవి ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇది అంతా కలిపి మనకి ఉగ్గాని ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. సో ఈ టైంలో కొంతమంది ఆ పొడి చెప్పాను కదా, పప్పుల పొడి, పుట్నాల పప్పుల పొడి అలాంటివి వేస్తారు, లేకపోతే కొబ్బరికారం వేస్తారు. అవైతే నేను సర్వింగ్ చేసుకునేటప్పుడు యాడ్ చేస్తాను. సో ఇక్కడైతే మన ఉగ్గాని ప్రిపేర్ అయిపోయింది. ఇది ఒక 5 మినిట్స్ అన్న లో ఫ్లేమ్ మీద ఉంచాలి. ఇలా మూత పెట్టుకొని అయితే మనం ఉంచుకోవాలి. అలా అయితే ఇంకా సాఫ్ట్ అవుతుంది, ఆ మసాలా అంతా కూడా దానికి పడుతుంది అన్నమాట. సో ఇక్కడ ఫైనల్లీ నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా చాలా బాగుంటుందండి, ఒకసారి మీరైతే ట్రై చేయండి. చూసారా చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడైతే మనం బజ్జీల తయారీ కొరకు
పిండిని అయితే తీసేసుకుందాం. నేను ఇక్కడ శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను, జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ అంత అయితే బియ్యం పిండి కూడా వేసుకున్నాను. అవి క్రంచీగా రావటం కొరకు ఆ బజ్జీల పిండికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం వంట సోడా అంటారు కదా అది కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను వామ్ని పొడి చేసి వేస్తున్నాను. వామ్ అంటే తెలుసు కదా అందరికీ, బజ్జీల్లో వేస్తాం కదా, ఆ వామ్ని పౌడర్ ఫామ్ చేసుకొని వేసుకుంటున్నాను. సో అదంతా ఒకసారి కలిపేసుకొని ఇదిగోండి వాటర్ కావాల్సినంత తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ నేనైతే ఇక్కడ బజ్జీల పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకేసారి వాటర్ పోసేసారనుకోండి మరీ జోరు అయిపోతే మనకి కన్సిస్టెన్సీ బాగుండదు. చూసుకుంటూ వాటర్ తగినంత అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా కొన్ని వాటర్ పట్టేటట్టు ఉన్నాయి ఇక్కడ. సో వాటర్ యాడ్ చేసుకొని కరెక్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు అయితే మనం చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఈ రకంగా అనుకుంటున్నప్పుడు మనకి ఫ్లోయింగ్గా ఉండాలన్నమాట. ఇంకొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని మనం బజ్జీలకి మిర్చి వేసినప్పుడు మిర్చికి బాగా తగిలేటట్టుగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ. సో చూసారా ఇంత ఫ్లోయింగ్గా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. సో ఇలా అనుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే అది పక్కన పెట్టుకోండి. అది కొంచెం నానితే బాగుంటుంది, మనకు బజ్జీలు బాగా వస్తాయి. సో ఇక్కడైతే నేను యాక్చువల్లీ బజ్జీ మిర్చే తీసుకున్నానండి. నేను లావు మిర్చి అంటారు కదా బజ్జీ మిర్చి అంటే, అవి తీసుకున్నాను. బట్ అవి తీసుకున్న ఒక 4-5 డేస్కి చేస్తున్నాను నేను. ఈ ఎండలకి ఎక్కడుంటాయండి పచ్చిమిర్చి, ఇవి కూడా పాపం పాడైనవి. సో నేను ఆ లోపల అవి కూడా తీసేస్తాను. నాకు అవి అయితే మిర్చి అయితే బాగానే ఉన్నాయి. సో ఎక్స్ట్రా కాడలు వాటి దగ్గర ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా, సో అందుకని నేను అవన్నీ ఎక్స్ట్రా తీసేసాను. తీసేసి జస్ట్ వాటిలతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేస్తున్నానండి. మన బజ్జీలు ఫ్రై అవ్వడానికి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు మనం ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో బజ్జీల పిండి, ఆ పిండిలో 1 టీ 2 టీ స్పూన్స్ అంటే చిన్నది అది టీ స్పూను, అది మరీ పెద్దదాన్ని చెప్పలేకపోయాను. సో అందుకని చిన్న టీ స్పూన్తో 1-2 టీ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. అలా వేసుకోవడం వలన మనకి బజ్జీలు చాలా గుల్లగుల్లగా వస్తాయి అన్నమాట, చాలా బాగుంటాయి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది ఒక టిప్. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూసారా నానింది కదా, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ బజ్జీ, అది ఓపెన్ అయింది కాబట్టి దాంట్లో కూడా వెళ్తుంది పిండి. చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి. అలా వేసేస్తున్నాను. అలా వేసేయడం వలన మనకి బజ్జీలు కూడా ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి. అండ్ కారం కూడా ఎక్కువ ఉండదు కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. సో ఇలా అయితే నేను బజ్జీలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేయడం వలన నేను పోస్ట్ చేసిన వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. తప్పనిసరిగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, అది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే వేసిన వెంటనే డిస్టర్బ్ చేయొద్దు, అలా జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత. నేను ఇది యాక్చువల్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను, సో అందుకని మీకు వెంటనే కదిలించినట్టు అనిపిస్తుంది కానీ, బట్ అవి అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను వాటిని కదిలించాను. సో చూస్తున్నారా అదిగోండి, అలా అయితే కాలిన తర్వాతే నేను తీసాను. సో ఇప్పుడు ఒక పక్కకి తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి మనం. సో అలా కాల్చుకున్న తర్వాత మనం ఇంకా సర్వ్ చేసేయడమే. నేనైతే కొన్ని కట్ చేసి కొన్ని పక్కనే అలాగే పెట్టేసి ఇస్తాను. సో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తింటారు కదా. సో ఇక్కడైతే ఇవి ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయిన తర్వాత ఇవైతే నేను టిష్యూ పేపర్ పెట్టుకున్నాను ప్లేట్లో. సో దాంట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, అంటే ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ఉంటే ఏమన్నా అవి అబ్జార్బ్ చేస్తాయి కదా టిష్యూస్, సో అందుకని పెట్టుకున్నాను. సో తీసేసుకున్నాను. ఇంకా మిగిలిన మిర్చితో కూడా నేను బజ్జీలు అయితే ప్రిపేర్ చేశాను, బజ్జీ అంటున్నాను. సో మిగిలిన బజ్జీలు కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫైనల్లీ ఇక్కడైతే నేను చాలా వేడిగా ఉన్నాయి ఫ్రెండ్స్, అయినా కట్ చేస్తున్నాను. వేడివేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటాయి కదా, సో అందుకని కట్ చేస్తున్నాను. ఇక్కడైతే కట్ చేసుకొని మనం ఈవినింగ్ చాట్ ఎలా తింటాం అలా చేసి ఇచ్చామనుకోండి, ఇంకా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అసలు.
సో అది ఇంకా చాలా వేడిగా ఉంది, అందుకని అది పక్కన పెట్టేశాను. సో కొంచెం చల్లగా అయినది ఫస్ట్ వాయికేసాను చూడండి, అదైతే ఇక్కడ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మకాయ, మరీ ఎక్కువ వద్దు, కొంచెం ఆనియన్ తడిచేంత, అంటే ఆనియన్ పైన ఒక 2-3 డ్రాప్స్ అంతే, ఎక్కువ వేయలేదు. సో ఇక్కడైతే నేను చెప్పాను కదా నేను సర్వింగ్ చేసేటప్పుడు వేస్తానని పొడి, అదైతే పుట్నాలు పప్పులు పొడి అండి. పుట్నాలు పప్పులు, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి వేశాను. ఇదైతే ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, వెల్లుల్లి వేశాను. సో ఇలా నేను ప్రిపేర్ చేసుకున్న ఉగ్గాని బజ్జీ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, బై బాయ్.